పత్తి మిల్లులో పని కష్టాలతో సావాసం, అయినా లక్ష్యాన్ని సాధించారామె. ఇదంతా ఒక్క రోజులో జరిగింది కాదు, సహనంతో కన్నీళ్ల మధ్య ఎదిగారు త్రివేణి. బడి మానేసినా చదువుకు దూరం కాకపోవడమే ఆమె విజయానికి పునాది. అందుకే పత్తి మిల్లు నుంచి విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు త్రివేణి. ఆ సక్సెస్ స్టోరీ ఓసారి చూద్దాం. ఆమె త్రివేణి. నిజామాబాద్ లోని తెలంగాణ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. మంచి జీతం, భర్త పిల్లలతో సంతోషంగా సాగే కుటుంబం. కానీ 15 ఏళ్ల కింద ఆమె జీవితం వేరు. త్రివేణి పుట్టింది రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం లాల్గఢ్ మల్కాపేట గ్రామం. కాస్త డబ్బుంటే దగ్గర్లోనే ఉన్న హైదరాబాద్ కే వచ్చి చదువుకోవచ్చు, కానీ ఆమెకు ఆ అవకాశం లేదు. త్రివేణి తల్లిదండ్రులకు ఆస్తిపాస్తులు లేవు, చేనేత కుటుంబం. తండ్రి చేసే టీచర్ నౌకరీకి అప్పట్లో వచ్చే జీతం చాలా తక్కువ, దాంతో 4 సంతానాన్ని పోషించడమే చాలా కష్టం. ఇక పెద్దగా చదివించే పరిస్థితి లేకపోయింది. ఆర్థిక సమస్యల మధ్య 10th వరకు చదువుకున్నారు త్రివేణి. ఆ తర్వాత చదివే వీలులేదు. అవసరం కోసం ఆమె అడుగులు అలియాబాద్ సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ వైపు పడ్డాయి. బడుగు జీవులు నేసినటువంటి బడుగు జీవుల జీవితాలన్నీ కూడా, అంటే ఆ వాటిని దారం పోగులుగా తీసుకొని నేసిన చేనేత కళాకారుల కుటుంబం మాది. మా అమ్మ నాన్నకు మేము 4 కూతుళ్ళము, మా ఒక తమ్ముడు. మా అక్కయ్యలు కూడా అందరూ కూడా 10వ తరగతి వరకు చదువుకున్నారు. చదువుకున్న తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు చేశాడు మా నాన్న. 4 కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసేసరికి ఇంకా అప్పటికే ఆర్థికంగా చితికిలబడిపోయినటువంటి కుటుంబంతో పాటుగా వీళ్ళ పెళ్లి ఖర్చులు కూడా ఇంకా ఆర్థికంగా కుంటుబడిపోయింది కుటుంబం. చేనేత వృత్తికి సంబంధించిన వాళ్ళం కాబట్టి వృత్తి నైపుణ్య విద్యనే మా ఇంటికి కానీ మా ఒంటికి కానీ పడింది. స్పిన్నింగ్ మిల్లో రోజు కూలీగా 3 పనిచేశారు. పని చేస్తూనే రాత్రిపూట ఊళ్ళో అనియత విద్యాబోధన చేసింది. ఎన్ని ఇబ్బందులొచ్చినా చదువుకు దూరం కాలేదు. ఇలా పనిచేస్తూనే లాల్గఢ్ మల్కాపేట సర్కార్ బళ్ళో విద్యా వాలంటీర్ గా చేరింది. కంపెనీలో పని వదిలేసి డిస్టెన్స్ విధానంలో మళ్లీ పై చదువులపై దృష్టి పెట్టింది. అలా డిగ్రీ చదువుతుండగానే పెళ్లైంది, పిల్లలు పుట్టారు. పరిస్థితుల కారణంగా 10వ తరగతి అయిపోయిన తెల్లారే, పరీక్షలు అయిపోయిన తెల్లారే నేను మా గ్రామానికి సమీపంగా ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్, సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్లో నేను కూలీగా చేయడం జరిగింది సార్. తర్వాత నాకు వివాహం అయింది. మా భర్త గంజి నరసింహ. వారిది కూడా చాలా పేద కుటుంబం. వాళ్ళ కుటుంబీకులు కూడా చేనేత వృత్తికి సంబంధించిన వాళ్ళే. ఆర్థికమైనటువంటి వెసులుబాటు లేకపోవడం వల్ల చేనేత వృత్తిని మానేసి ఆ గ్రామంలో చాలా మంది పట్టణానికి వలస వచ్చారు. అదేవిధంగా మా కుటుంబం కూడా మా వివాహం కాకముందే ఈ స్పిన్నింగ్ మిల్ కంపెనీలో పనిచేయడానికి వలస వచ్చినటువంటి వాళ్ళు. నేను అనియత విద్య బోధకురాలిగా కూడా పనిచేశాను. అంటే 9 వయసు నుండి 14 వయసు లోపు బాలలు ఎవరైనా పనిలో ఉన్నటువంటి వాళ్ళకి సాయంత్రం పూట బడనమాట. వయోజన విద్య దేమో పెద్దలకు సూచిస్తే అనియత విద్య నేను బోధించడం జరిగింది. తెలుగు లిటరేచర్ అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే మాది ఆర్థికంగా బాగా వెనకబడినటువంటి కుటుంబం అయినా కానీ ఆధ్యాత్మికంగా మాత్రం బాగా పటిష్టమైన కుటుంబం అది. ఆధ్యాత్మిక ఛాయలు కానివ్వండి, సాహిత్యపు ఛాయలు కానివ్వండి మా కుటుంబంలో ఉన్నాయి. అయితే అందువల్ల మాకు తెలుగు సాహిత్యం అంటే చాలా ఇంట్రెస్ట్. నేను డిగ్రీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేసేటప్పుడు నా ఐచ్ఛికాంశంగా నేను తెలుగు సాహిత్యాన్ని ఎంచుకున్నాను. పిల్లలు పుట్టాక కూడా తన ఆలోచనను వదులుకోలేదు త్రివేణి. డిగ్రీ కాగానే వెంటనే పీజీ, చదువుకుంటూనే ఉద్యోగ ప్రయత్నాలు. ముందు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చింది,
అది చేస్తూనే పీజీ పూర్తి చేశారు. ఆపై ఎంఫిల్ పూర్తి చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. డిగ్రీ అయిపోగానే ఆంధ్ర సరస్వత పరిషత్ లో ట్రైనింగ్ చేస్తే ఇప్పటి వరకు ఉన్న విద్యా వాలంటీర్ ప్రైవేట్ టీచర్ గా ఉన్నది రెగ్యులర్ అవుతుంది. నువ్వు గవర్నమెంట్ టీచర్ అవుతావని ప్రోత్సహించడం వల్ల నేను తెలుగు పండిట్ ట్రైనింగ్ చేశాను. చేసిన తర్వాత వెంటనే అక్కడ పరిచయమైనటువంటి ఫ్రెండ్స్తో ఎంఏ ఎంట్రన్స్ రాశాను తెలుగు. అయితే అందులో 6th ర్యాంక్ రావడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోనే సీట్ వచ్చింది. అయితే అక్కడ పరిచయమైన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి సారు, ఆచార్య సుమతి నరేంద్ర మేడం, ఆచార్య కుసుమాబాయి మేడం, ఆచార్య రుక్నుద్దీన్ సార్, ఆచార్య మసన చెన్నప్ప సార్ గారు, వాళ్ళందరూ చాలా ప్రోత్సహించేవాళ్ళు. అక్కడ అది అయిపోగానే డిఎస్సి 2002లో నేను సెలెక్ట్ కావడం జరిగింది. గ్రేడ్ 2 తెలుగు పండిట్గా యాడారంలో యూపీఎస్ స్కూల్లో నేను గ్రేడ్ 2 తెలుగు పండిట్గా జాయిన్ అయ్యాను 2002లో. అదేవిధంగా 2002లోనే 6 నెలలు కాగానే మళ్ళీ డిఎస్సి పడితేను మళ్ళీ గ్రేడ్ 1 తెలుగు పండిట్ కూడా రాశాను. రాస్తే అందులో కూడా జాబ్ వచ్చింది. నేను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం మండల్ ఇబ్రహీంపట్నం మండలంలో ఎలిబినేడు జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో నేను గ్రేడ్ 1 తెలుగు పండిట్గా జాయిన్ అయ్యాను 2002లో. ఎంఫిల్ ఎంట్రన్స్ రాశాను. ఎంఫిల్ ఎంట్రన్స్లో కూడా 6th ర్యాంక్ వచ్చింది, సీట్ వచ్చేసింది. ఇక్కడ టీచర్గా చేస్తూనే ఎంఫిల్ పూర్తి చేశాను. 2003లో ఎంఫిల్ పూర్తయిపోయింది. నేను ఉస్మానియా యూనివర్సిటీలో 2005లో పిహెచ్డీలో జాయిన్ అయ్యాను సార్. 2007లో తెలంగాణ యూనివర్సిటీ 2006లోనే ఆగస్టులో తెలంగాణ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయ్యింది. 2007లో జనవరిలో ఇంటర్వ్యూస్ జరిగాయి. ఆ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను నిలిచాను. ఒక హెడ్ మాస్టర్గా ఒక టీచర్గా మా పిల్లలు ఇంత పైకి వచ్చారని అంటే మాకు చాలా గర్వకారణం. మేము కోరుకునేది ఏమే కాదు, ఏ పిల్లైనా సరే ఉపాధ్యాయ వర్గం కూడాను మాకు వాళ్ళేం పెట్టవసరం లేదండి. ఈరోజు ఈ త్రివేణి ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క మంచి కార్యం గురించి మేము చాలా గర్వపడుతున్నాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కూడా ఆదర్శంగా తీసుకొని చాలామంది డబ్బులు ఉంటేనే చదవగలుగుతామని కాకుండా కృషి ఉంటే ఏదో ఎక్కడి వరకైనా పోతాము అనే సందేశము త్రివేణి గారితో వచ్చి ఉద్యోగం రావడంతో ఆగిపోలేదు త్రివేణి. రచనలపైన దృష్టి పెట్టారు. 20 వరకు పుస్తకాలు రాశారు. వాటిలో సాహిత్య విమర్శ వ్యాసాలు, సిద్ధాంత గ్రంథాలు ఉన్నాయి. పీజీ స్థాయి విద్యార్థులకు తెలుగు చెప్తున్నాను. అదేవిధంగా నా దగ్గర స్కాలర్స్, పిహెచ్డి స్కాలర్స్ 8 మంది నా దగ్గర పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు. వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ ఉంటాను. కేవలం వృత్తే కాదు, నా ప్రవృత్తి అనేది సాగుతూనే ఉంది. రచనా వ్యాసంగం నా ప్రవృత్తి. నాకు కవిత్వం అంటే చాలా ఇష్టం. కథలు కూడా రాస్తుంటాను. కవిత్వంలో తూనీగలు నానీలు నానీలను తూనీగల పేరుతో వాటిని పబ్లిష్ చేశాను. ఒకప్పుడు మిల్లు కూలి, ఇప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్. తండ్రికి సాయం చేస్తూ ఎదిగిన త్రివేణి ఇప్పుడు 10 మంది స్కాలర్లను గైడ్ చేస్తున్నారు. ఆమెలాగే మిల్లు కార్మికుడిగా ఉన్న భర్త కూడా ఆమెకు సహకారం అందించారు. ఇంత గొప్ప పదవిని ఆమె చేపట్టుడు చేత నాకు ఆనందం చాలున్నది. మరి ఇంకా పదవులను కూడా చేపట్టాలన్నటువంటి ఇంకా కోరికలు ఉన్నాయి. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. 95లో మేము మ్యారేజ్ అయ్యేది. ఆమె చదువుకున్న దాని మీద ఇష్టం ఉండి ఆమెకి ఆ విధంగా ఉంది కాబట్టి నేను కూడా ప్రోత్సాహం ఇచ్చాను. తమతో కలిసి పనిచేసిన త్రివేణి ఇప్పుడు మంచి స్థాయికి చేరడంపై మిల్ కార్మికుల ఆనందం అంతా ఇంతా కాదు. ఆమె తెలివితేటలకి మెచ్చుకొని మేమంతా ఈ రోజు స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తున్న కార్మికులందరూ గర్వపడుతున్నాం. అదేవిధంగా ఈ మిల్లులో పనిచేస్తున్న కార్మికులు కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి ఎడ్యుకేషన్కి ఎంతో ఎదిగి భవిష్యత్తుని బాగు చేసుకోవాలనేసి మా అభిప్రాయం. మా తోటి కార్మికురాలు త్రివేణి గారు మాతో ఎంతో కష్టపడి పనిచేసింది. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది మా కంపెనీలో. అంతా హార్డ్ వర్క్ ఉంటూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తన కృషి పట్టుదలతోటి మంచి స్థాయికి ఎదిగింది చదువుకొని. మా దగ్గర పనిచేస్తూ ఆమె మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ స్కూల్ కూడా చెప్పింది. ఆమె లేడీస్కి నైట్లో కూడా స్కూల్ చెప్పి మళ్ళీ ఉదయం లేచి మా దగ్గరికి వచ్చి మళ్ళీ పని చేసి ఇంత కష్టపడి మళ్ళీ ఈ స్థాయికి వచ్చింది అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. వివాహం, పిల్లలు, పేదరికం ఏవి లక్ష్యాల్ని ఆపలేవు అనడానికి త్రివేణి జీవితం ఒక ఉదాహరణ.
మనిషికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. కాకపోతే సాధ్యం చేసుకోవడానికి కాస్త చొరవ ఉండాలి, దానికి తగిన కఠిన పరిశ్రమ ఉండాలి, అందుకు తగ్గట్లుగా సహకరించేవారు ఉండాలి. అవన్నీ త్రివేణి విషయంలో జరిగాయి. అందుకోసమని పత్తి మిల్లు నుంచి పాఠశాలకు, అక్కడి నుంచి విశ్వవిద్యాలయానికి తన ప్రస్థానాన్ని కొనసాగించింది. 10ల సంఖ్యలో పుస్తకాలు రచించింది, 10 మందికి ఆదర్శంగా నిలబడింది. ఇది త్రివేణి జీవితం.